హలో అండి ఫుడ్స్కి స్వాగతం ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మోమోస్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కావలసిన పదార్థాలు మైదా స్టఫింగ్ కోసం క్యాబేజ్ క్యారెట్ మీడియం సైజ్ ఆనియన్ అలాగే వెల్లుల్లి గ్రీన్ చిల్లీ ఒక రెండు మూడు ఒకవేళ మీకు క్యాప్సికమ్ కానీ స్ప్రింగ్ ఆనియన్ కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది సాల్ట్ సోయా సాస్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అంతకంటే ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని జస్ట్ ఇది ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఇప్పుడు ఇందులో మనం చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను మనం కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే యేనా తురిమి వేసుకోండి బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను ఒక వంద గ్రాములు తీసుకున్నాను క్యాబేజీని ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మోమోస్కి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సాల్ట్ సోయా సాస్ సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఒకవేళ ఇంకా కొంచెం మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే వన్ మినిట్ పాటు మాత్రమే ఫ్రై చేయండి అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మైదాని మనం కలుపుకుందాం మైదా నేను వన్ థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి వన్ థర్టీ గ్రామ్స్ మైదా తీసుకుంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ నేను వాటర్ తీసుకున్నాను అది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి పిండి మరీ అంత గట్టిగా ఉండకూడదు మరీ అంత లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుందాం మనం ఈ విధంగా అన్నీ చేసుకోవాలి అలాగే పొడి పిండితోనే సాదుకోవాలి చాలా పతలాగా సాదుకోవాలి అప్పుడే మనకి మోమోస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం స్టాప్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఈ క్యాబేజీ ఈ విధంగా వేసుకొని చూసినారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వాటర్ ఏమి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పైన నేను ఎలా చెప్పానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు పర్ఫెక్ట్గా మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి నా కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో ఇలానే మొత్తం తయారు చేసుకోవాలి అలాగే దీనికోసం చట్నీ నా ప్రీవియస్ వీడియోలో నేను ప్రిపేర్ చేశాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చిన వాళ్ళు ప్రిపేర్ చేసుకోండి అండ్ చట్నీ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న వీటిని మనం స్టీమ్ చేసుకుందాం అందుకోసం నేను ఈ విధమైన ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు మనం ఈ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుందాం ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మోమోస్ ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే స్టవ్ వెదిగించి గిన్నె పెట్టి నేను వాటర్ వేసాను చూస్తున్నారు కదా వాటర్ నేను చాలా తక్కువగా వేసాను ఈ వాటర్ వేడైన తర్వాత ఈ మోమోస్ గిన్నె పెట్టేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అయితే సరిపోతుంది లేదంటే మీ కుక్కర్ అవైలబుల్గా ఉంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇడ్లీ కుక్కర్ అయినా పర్లేదు ఇడ్లీ ట్రేస్ ఉంటాయి కదా అందులో అయినా మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా వచ్చాయో చూశారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి